నమస్తే, నేను హరిత. హైదరాబాద్లో యూట్యూబర్ దీనా డిప్రెషన్తో తన ఛానల్లో వ్యూస్ పెరగడం లేదనే కారణంతో తన యూట్యూబ్ పేజీలో సూసైడ్ లెటర్ రాసి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. జూమ్లో లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ డాక్టర్ హిప్నో పద్మ కమలాకర్ అండ్ సోషల్ విమెన్ యాక్టివిస్ట్ ప్రొఫెసర్ రేఖ. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. రేఖ గారు, ముందుగా చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకోవాలన్న తీవ్ర నిర్ణయాలు యూత్ ఎందుకు తీసుకుంటున్నారు? చిన్న పిల్లల్లోనే మొన్న మనం చూసాం 11 ఇయర్స్ పాప కూడా బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. నిన్న దీనా అంటే అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. పిల్లల చిన్న ఏజ్లోనే ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ చిన్న ఏజ్ లో వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఇంకా నేను స్కూల్స్ లో కాలేజెస్ లో చదువు చెప్తుంటాను. సో వాళ్ళ సైకాలజీ, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలాగ ఉంటుందో నేను చాలా దగ్గర నుంచి చూస్తుంటాను. సైకాలజీలో కాన్సెప్ట్ ఉన్నది ఇండివిజువల్ డిఫరెన్సెస్, అది అందరిలో ఉంటుంది. కొందరు ఇన్సల్ట్స్ దెన్ బుల్లింగ్ అంటాం, అవన్నీ కొందరు తట్టుకుంటారు, కొందరు హ్యాండిల్ చేసుకోగలరు, కొందరు ఉంటారు అలా హ్యాండిల్ చేసుకోలేరు. పెద్దవాళ్ళు చెప్పండి, అది చిన్నవాళ్ళు చెప్పండి, సో ఆ అది తక్కువ ఉంటే, ఆ ఎమోషన్ తక్కువ ఉంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేక, అడ్జస్ట్ అవ్వలేక, ఇన్సల్ట్ పెట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసేసుకుంటారు. అండ్ ఈ సూసైడ్ మనకి చూస్తుంటే ఇండియాలోనే కాదు, ఈ సిచ్యువేషనే కాదు, అంత వరల్డ్ లో అవుతుంది. కొంచెం గర్ల్ ఫ్రెండ్ తో బ్రేక్ అవుతే సూసైడ్ చేసేసుకుంటారు, బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అవుతే సూసైడ్ చేసుకుంటారు, అండ్ ఫెయిల్ అయిపోతే అగైన్ రిజల్ట్. సో ఫెయిలియర్ ఎలాగ మనం హ్యాండిల్ చేయాలి, ఎలాగ యాక్సెప్ట్ చేయాలి, అది కొంచెం మనం మన లెసన్స్ లో, మన స్కూల్ ఎడ్యుకేషన్ లో వయా స్టోరీస్, ఆటోబయోగ్రఫీస్ మనం ఇన్వాల్వ్ చేయాలి. ఎక్కువ మన సొసైటీలో ఏంటి, మనం ఎప్పుడు సెలబ్రిటీస్ కే మనం చూపెడుతుంటాం. నార్మల్ పీపుల్, యావరేజ్ పీపుల్ కి ఎప్పుడైనా చూపెడుతున్నామా? నో, ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. సో ఆ సైకాలజీ, ఆ అబ్జర్వేషన్ మనం కొంచెం మార్చాలి. టీవీలో అట్లా ఒక సెగ్మెంట్ ఉండాలా, వెల్ సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్, నార్మల్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్. ఇంకా ఎక్కువ మందికి ఉంటుంది ఒక సెలబ్రిటీ అవ్వాలి, మంచి పేరు రావాలి, 10 మందిలో మనకి పేరు ప్రఖ్యాత ఉండాలని, కానీ చాలా మందికి ఈ ఛాన్స్ దొరకదు. ఎక్కువ ఏం అంబిషన్ ఉంటుంది వాళ్ళు, ఇలాంటప్పుడు అవ్వకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే డిప్రెషన్ వెళ్ళిపోతారు. ఇంకెప్పటి నుంచి కరోనా వచ్చింది, అప్పుడు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్, ఇంకా మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోయింది. మీరు స్టూడెంట్స్ చెప్పండి, అడల్ట్స్ చెప్పండి, ఇట్ హాస్ కమ్. ఈ డిప్రెషన్ లో ఉన్న పిల్లల్ని ఏదైనా ప్రవర్తనలో చేంజ్ ఉంటుందా అండి? వీళ్ళని ఎలా గుర్తించేది? పద్మ కమలాకర్ గారు, అసలు అందరూ ఉండి అనాథలుగా ఉంటుంది ఎవరంటే యూత్. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన ఒక కేసు చెప్తాను. ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళడం మానేసింది, 6 నెలలు స్కూల్కి వెళ్ళటంలా. ఏంటి అని అబ్జర్వ్ చేస్తే, లేదు నేను రేపు చెప్తాను అంటుంది. ఓకేనా, నేను క్యాజువల్గా అన్ని మాట్లాడుతూ ఉంటే ఒకరోజు లేదు రేపు చెప్తాను అంది. సరే అని 2 నోట్స్లు తీసుకొచ్చింది. 2 నోట్స్లు తీసుకొని వెరీ గుడ్ స్టార్ పెట్టారు. ఓకే, ఎంతేనా అంది. అన్ని బాగానే ఉన్నాయి కదా నాన్న, అమ్మాయికి వెరీ గుడ్ పెట్టారు, నీకు వెరీ గుడ్ పెట్టారు అంటే, లేదు ఇంకా ఉంది చూడండి. నేను అంతా చూస్తే ఒక నాకు అబ్జర్వేషన్లు కనిపించింది ఏంటంటే, ఆ అమ్మాయికి పెద్ద టిక్ పెట్టారు, ఈ అమ్మాయికి చిన్న టిక్ పెట్టారు. అంత చిన్న కారణం అంటే ఇగో నీకు ఆ అమ్మాయికి పెద్ద టిక్, నీకు అందుకే మానేశాను. అంటే అంత సెన్సిటివ్ గా పిల్లల్ని మనం పెంచుతున్నాం. అంటే ఎలా ఉంటుందండి, ఇంకో కేసు, ఆ అబ్బాయికి 9 సంవత్సరాలు సైకిల్ నేర్పించాడు కదండి, పడిపోతాడండి. అంటే అసలు వైఫల్యాన్ని ఏంటనేది రుచి చూపించట్లే పేరెంట్స్, దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న విషయాలు అలగటం, చిన్న చిన్న విషయాలు తలపేసుకొని లోపల కూర్చోవడం, లేదా సెల్ ఫోన్ ఇవ్వకపోయినా, లేకపోతే టీవీ పెట్టించుకోకపోయినా, అసలు వాళ్ళకి కావాల్సిన ఏమి కొనివ్వకపోయినా కానీ అలగటం, గొడవ పెట్టడం, గందరగోళం చేయడంతో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అతి ఘారం, అంటే అతి ప్రేమ చూపించేస్తున్నారు, లేదంటే అతి స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే, అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి, అసలు ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది, ఆ రుచి అనేది మనకు తెలుస్తుందా అంటే పిల్లలకు తెలియట్లా. అలా తెలియకపోవటం వల్లే అందరూ కూడా చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్ చేసుకుంటారు. అంటే మీరు ఈ అబ్బాయి కేసు విషయంలో చూస్తే మటుకు ఫస్ట్ నుంచి డిప్రెషన్ ఉందంటున్నారు కాబట్టి, డిప్రెషన్ పెట్టిన విధంగా మెడిసిన్స్ వాడకపోతే మటుకు, ఒక్కరోజు మెడిసిన్ వాడకపోయినా గానీ మళ్ళీ ఒక 1 or 2 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయింది పోతుందా అండి. అంటే ఇక్కడ మెడిసిన్ ప్లస్ కౌన్సిలింగ్, పేరెంట్స్ గైడెన్స్ 3 ఉన్నప్పుడే వాళ్ళ బ్యాలెన్స్ బాగుంటుందమ్మా, చక్కగా ఆ సూసైడ్స్ నుంచి
బయటపడడానికి అవకాశం ఉంటుంది. అది కరెక్ట్ వేలో లేకపోతే వాళ్ళ మెంటల్ కండిషన్ లో వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి చేంజెస్ వచ్చినప్పుడు పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి? అసలు సరిగ్గా తిండి తినరు, సరిగ్గా మాట్లాడరు, ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ప్లస్ ఫ్రెండ్స్ తో తిరగరు, ప్లస్ వాళ్ళకి ఏ చిన్న అసౌకర్యం కలిగినా కానీ కసరుకోవటం లేకపోతే తిట్టేయటం పేరెంట్స్ ని, లేకపోతే బయట వాళ్ళని తిట్టేయటం కూడా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మిమ్మల్ని చంపేస్తాననే వేలో కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అలాగే సరిగ్గా స్నానం కూడా చేయరు ఇలాంటి వాళ్ళు. ఎక్కువగా ఏంటంటే ఒంటరిగానే ఉంటారు. ప్లస్ వీళ్ళు చేసే ఏంటంటే ఒక చిన్న మెప్పు కూడా రాలేదు అనుకున్నప్పుడు ఆ వెంటనే సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. జరగాలి లేకుంటే ఎంత తీవ్ర నిర్ణయాలైనా తీసుకుంటారు, తీసేసుకుంటారు. అక్కడికి వాళ్ళని చంపటం, వాళ్ళు చనిపోవటం, ఎదుటి వాళ్ళని చంపటం, లేదా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం, వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవటం, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వటం, ప్లస్ ఒంటరిగా ఫీల్ అవటం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళకి ఇష్టమైనది చేసినాక ఎదుగు నువ్వు సరిగ్గా చేయలేదు, నాకు సరిగ్గా పెట్టలేదు, నాకు సరిగ్గా డ్రెస్ కొనలేదు, కాస్ట్లీ ఎక్కువ ఇష్టపడతారమ్మా. ఆ కాస్ట్లీ కొన్నా కానీ వేసుకుంటారంటే అది వేసుకోరు, పక్కన పెడేస్తారు, ఇదిగో ఇది సరిగ్గా లేదు, నువ్వు ఇలాంటివి తెచ్చావు నాకు అని చెప్పి. అంటే ఇలాంటి విషయాలు మంచి చేసినా వాళ్ళను మంచిగా చూసుకున్నా ఏదో ఫీలింగ్ వాళ్ళని చూసుకోవట్లేదు, చెయ్యట్లేదు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉంటారు, మనుషులే ఇన్సెక్యూరిటీ లో ఉంటారు. ఓకే, రేఖ గారు. సూసైడ్ కి నో ఆల్మోస్ట్ సేమ్ టెండెన్సీస్ ఉంటాయి. మనం సూసైడ్ చేసిన వాళ్ళ బిహేవియర్ చూస్తే, వాళ్ళ ప్యాటర్న్ చూస్తే ఎన్ని కేసెస్ ఉన్నాయి మనకి సూసైడ్ లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఐసోలేషన్, అందరితో కట్ ఆఫ్ అయిపోతారు, అండ్ ఎక్కువ వాళ్ళు ఫ్రెండ్స్ సొసైటీలో మిక్స్ అవ్వరు, నంబర్ వన్. నంబర్ టూ, యాజ్ మేడం వాజ్ ఆల్సో మెన్షనింగ్, స్నానాలు చేయరు, బట్టలు మార్చుకోరు, నాకు సొసైటీతో ఏం సంబంధం లేదు, ఆ మైండ్ థాట్ వచ్చేస్తుంది. వాళ్ళ బిహేవియర్ చాలా వైలెంట్ అయిపోతుంది. ఎప్పుడు మనకి అటాక్ చేస్తారా, లేకపోతే వేరే వాళ్ళు చేస్తారా, లేకపోతే వాళ్ళ మీదే అటాక్ చేస్తారా, అదొక సింప్టమ్ ఉంటుంది. ఇంకా వాళ్ళు మాట్లాడరు, మాట్లాడితే ఇంకా కొట్టినట్టుగా తిట్టినట్టుగా. ఆ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన చూసినట్లయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి, మెడిసిన్స్ వాడాలి అని అంటున్నారు, అంతేనా? As madam is an expert about the medicines, avid chepgaru, as a educator nenu ben pillalu chustuntanu, so ivanni manki kanipinchutunnayi. So ee inkokti ippudu evaru suicide cheskuntaru, man website van check cheskunte vaalu already vaalu easy way to die ani internet lo chala manki dorikindi, vaaru check cheskuntuntaru, vaalu suicide chesen mundu అవన్నీ రీసెర్చ్ చేసుకుంటుంటారు, అదొక సింప్టమ్ ఉంటుంది. ఇంకొక కేటగిరీ ఉంటారు, వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ వారందరికీ వెళ్ళి ద లాస్ట్ ఫేర్వెల్ ఆర్ లాస్ట్ బాబాయ్ చెప్పడానికి ఒక మాట వెళ్ళి కొందరు కలుస్తారు బిఫోర్ ది కమిట్ సూసైడ్. సో ఇవన్నీ వాళ్ళు లక్షణాలు. ఎవరికైనా మనకి కొంచెం వాళ్ళ బిహేవియర్ చేంజెస్ వస్తే మనం అలర్ట్ అవ్వాలి, ఎనక వాళ్ళతో మాట్లాడాలి. మనతో అంత క్లోజ్ లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు విత్ హూమ్ దే ఆర్ క్లోజ్, వాళ్ళతో మనం మాట్లాడించాలి. ఇప్పుడు ఈ అబ్బాయి సూసైడ్ విషయానికి వస్తే, ఈ అబ్బాయి ఐఐటి గ్వాలియర్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడండి. అంటే సెల్ఫ్లో గేమ్ ఛానల్ని ఓన్గా రన్ చేస్తున్నాడు, ఇంకా వ్యూస్ పెరగట్లేదు ఒకటి, డిప్రెషన్ ఒకటి, ఈ రెండు కారణాలు మనకు మెయిన్గా వినిపిస్తున్నాయి. తన యూట్యూబ్ పేజీలో కూడా తన సూసైడ్ లెటర్ను ఆయన రాశాడు, అబ్బాయి రాశాడు. దీన్ని ఎలా చూస్తారు పద్మా కమలాకర్ గారు? అంటే లైవ్ గేమ్ ఆడుతూ కూడా అబ్బాయి చెప్పాడట, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి ఏది చేయొద్దు అని చెప్పిన అబ్బాయే మళ్ళీ సూసైడ్ చేసుకున్నాడు. దీన్ని ఎలా చూడాలి మనం? సుశాంత్ హీరో సుశాంత్ కూడా అలాగే డైరీలో రాసుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్పడం ఈజీ చెప్పేస్తారు, కానీ వాళ్ళ కెమికల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళు అవుట్ బర్స్ట్ అయిపోతారు. వాళ్ళు అవుట్ బర్స్ట్ అవటం వల్ల ఎదుటి వాళ్ళకి చెప్పడంలో ఆనంద పడుతూ ఉంటారు, ఒక్కోసారి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టడంలో ఆనంద పెడతారు. అందుకేంటంటే అబ్బాయి అన్ని చెప్పి బాగా చదువుతున్నాడంట. అంటే కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు తెలివిగా ఉంటారమ్మా. అంటే ఆ తెలివిగా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా మంచి వ్యక్తులుగా మార్చాలనుకుంటే పేరెంట్స్ గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా ఏం చేసినా కానీ దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అది చేయలేదు అక్కడ పేరెంట్స్ కానీ, లేదంటే తను అక్కడ చదువుకుంటున్నాడు, ఆ చదువులో తను మెడిసిన్ సరిగ్గా వాడి ఉండకపోవచ్చు, లేదంటే కౌన్సిలింగ్ సరిగ్గా గైడెన్స్ తీసుకుని ఉండకపోవచ్చు, అలా అవ్వకపోవటం వల్ల. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే తన సూసైడ్ లెటర్ లో తల్లిదండ్రులు తనకు ప్రేమను పంచలేదని ఒకటి మెన్షన్ చేశాడు అబ్బాయి. ఇది ఇందులో ఏంటంటే డిప్రెషన్, అంటే సైకోటిక్ డిప్రెషన్ అనేది ఏమవుతుందంటే ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ కోపం ద్వేషం అయి ఉంటాయమ్మా. అక్కడ పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఏంటంటే ఆ అబ్బాయి కూడా అలాగే, అంటే పేరెంట్స్ నాకు ఎఫెక్షన్ చూపించలేదు, లేకపోతే పేరెంట్స్ సరిగ్గా నన్ను గైడ్ చేయలేదు, లేకపోతే నన్ను సరిగైన కాలేజీలో చదివించలేదు, సరైన గైడెన్స్ ఇవ్వలేదు, ఇలా అంటే ఏదో ఒక వంకలు చెప్తూనే ఉంటారు. వాళ్ళకి ఎంత చేసినా ఎంత, ఆఖరికి నువ్వు 100,000 రూపాయలు కాదు, 2 లక్షలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా కాదు, నాకు ఇంకా 2 కోట్లు ఇవ్వలేదు,
అనే వంకలే చూపిస్తారు తప్పించి, దాన్ని సరైన గైడెన్స్ లో ముందుకెళ్దామని అనుకోరు. కాబట్టి ఏంటంటే ఇక్కడ కంపల్సరీ సైకోటిక్ డిప్రెషన్ ఉంటే మటుకు మెడికేషన్ అవసరం, అది సరిగ్గా లేనప్పుడు ఇలాగే చేస్తారు, అది పేరెంట్స్ కి నరకమే. కానీ దాని సరైన గైడెన్స్ పేరెంట్స్ కూడా చూసుకోవాలి, పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ అవసరం. పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ లేకపోతే మటుకు పిల్లల్ని మనం ఎంత బాగా పెంచినా ఎంత ముందుకెళ్ళినా కానీ ఇలాగే సడన్ గా సూసైడ్స్ చేస్తారు. నాకు ఇక్కడ ఇంకో చిన్న డౌట్ పద్మా కమలాకర్ గారు, పిల్లలకు అలాంటి పిల్లలకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు ఆ పిల్ల అలాంటి పిల్లలు అంటున్నారు. ఒకవేళ మీలాంటి కౌన్సిలర్ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ ఇప్పించి మెడిసిన్స్ ఇప్పించి మెడిసిన్స్ మంచిగా వాడితే వాళ్ళు నార్మల్గా ఉంటారా? ఉంటారమ్మా. 100% అవుతుందా అది? ఉంటుంది. అంటే పేరెంట్స్ గైడెన్స్ కూడా ఉండాలి కొంతకాలం. ఇప్పుడు బీపీ షుగర్ కి ఎలా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం మనం, అలాగే ఇది కూడా బీపీ షుగర్ కి మనం లైఫ్ లాంగ్ వాడతామండి మెడిసిన్స్. దీనికి కూడా వాడాలి ఒక్కొక్కసారి, డిప్రెషన్ కూడా, సైకోటిక్ డిప్రెషన్ కి వాడాలి. అదే న్యూరోటిక్ డిప్రెషన్ కి అయితే అవసరం లేదు. ఓకే, కాబట్టి సైకోటిక్ డిప్రెషన్ అబ్బాయి లక్షణాలు చూస్తుంటే, కాబట్టి ఏంటంటే దాన్ని కంపల్సరీ బీపీ షుగర్ కి ఎలా అయితే వాడతామో అలా వాడాల్సిందే. రేఖ గారు ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దవాడికి చిన్నవాడికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండి, మామూలుగా చిన్నపిల్లల్ని ఇంట్లో ఎవరైనా చాలా గారాబంగా చూస్తారు, పెద్ద పిల్లలు అరే వాడే ఎక్కువ చూస్తున్నారు వాడే అది చూస్తున్నారు అని కూడా, అది ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి కదండి ఇంట్లో, ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా. 100% ఇలా చాలా పిల్లలు ఈ ఫీలింగ్ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, సెకండ్ టైం వెన్ ద మదర్ ప్రెగ్నెంట్ అవునప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో కొంచెం మనం ఆ పిల్లలకి మెంటలీ ప్రిపేర్ చేయాలి. మీ ఆడియో బ్రేక్ అవుతుందండి రేఖ గారు. సో వాళ్ళకి మెంటలీ ప్రిపేర్ చేయాలి. సో మెంటలీ ఒకటి ప్రిపేర్ అయిపోతే వాళ్ళు న్యూ బార్న్ బేబీ ఎవరు ఇస్తారో వాళ్ళకి వెల్కమ్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ అగైన్ యాజ్ ద సెకండ్ బేబీ పెద్ద ఉన్నప్పుడు వాళ్ళకి ఇంక్లూడ్ చేయాలి, ఓకే యువర్ బ్రదర్ యువర్ సిస్టర్ కొంచెం నీకంటే చిన్న కదా మన హెల్ప్ కవర్. సో మెంటల్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే పద్మ గారు, ఈ అబ్బాయి దీనా విషయానికి వస్తే చిన్నప్పుడే ఆ అబ్బాయి రేప్ కు గురైనట్టు కూడా తన సూసైడ్ లెటర్ లో రాసుకున్నట్టు తెలుస్తోందండి, దీని గురించి ఏమంటారు? ఎలా ఉంటుందంటేనమ్మా, మన సుపరిచితులు అపరిచితులుగా మారిపోతున్నారు. కాబట్టి దగ్గర వాళ్లే అసలు ఎలా ఉన్నారు ఏంటంటే పేరెంట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. కానీ పూర్వం ఎలా ఉండేదంటే అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పటికి అప్పుడు కూడా ఎక్కువే జరిగాయి, దగ్గర వాళ్ళు చేస్తుంటే నోరు మూసేసేవారు. అది చాలా మైండ్ లో డిస్టర్బెన్స్ తీసుకొస్తున్నాను ప్రతి విషయంలో కూడా. అంటే నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయలేదు. ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక అమ్మాయి, ఒక ఇద్దరు టీచర్సే, వాళ్ళ మదరు వేరే ఊర్లో ఉండి జాబ్ చేసేవారు, ఫాదర్ దగ్గర ఈ అమ్మాయి ఉండేది. 5 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నాడు ఫాదర్. తల్లికి చెప్తే తల్లి చంపేస్తాను. ఆ అమ్మాయి ఎప్పుడొచ్చిందో తెలుసా నా దగ్గరికి? ఆ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చింది. ఎంత దారుణం అండి అది చూడండి. అంటే దాని నుంచి నేను బయటపడాలి మేడం, మా అమ్మ కూడా చెప్పద్దు ఇప్పుడు సఫర్ అవుతుంది అని చెప్పి. అంటే అంత దగ్గర వాళ్ళు కూడా, అంటే మనం ఎలా ఉంటుందంటే పేరెంట్స్ కూడా, ఇంకో కేసు కూడా ఉంది, వాళ్ళ మేనమామే ఆ అమ్మాయిని ఉమ్మడి కుటుంబాల్లో రేప్ చేస్తారు. మానవ సంబంధాలు వావి వరసలు ఏమీ లేవు కదండి. ఎలా అయిపోయిందంటే ఒంటరి పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అంటే ఎవరికి చెప్తే ఎవరేమంటారు, ఏ తల్లిదండ్రులు చెప్తే నోరు మూసేసే, ఇది నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు, నీ వల్లే అలా జరుగుంటుంది అని పేరెంట్స్ కూడా పిల్లల మీద బ్లేమ్ చేసేస్తున్నారు. అంటే ఇవన్నీ ఒకసారి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం తిరోగమనం వైపు వెళ్ళిపోతున్నావా లేకపోతే పురోగమనం వైపు వెళ్ళిపోతున్నావా అని పేరెంట్స్ సమాజం అర్థం చేసుకోవాలి. అలాగే టీచర్స్ కూడా, ఎందుకంటే టీచర్స్ కూడా కొంత గైడెన్స్ ఇస్తూ ఉంటే, పూర్వం మన స్కూల్స్ కి వెళ్ళినప్పుడు టీచర్స్ పేరు పెట్టి పిలిచేవారు పిల్లల్ని, కానీ ఇప్పుడు ఎవరున్నారు ఎవరు వెళ్తున్నారు టీచర్ పేరు తెలియట్లా పిల్లల పేర్లు తెలియట్లా. అంటే అసలు మానవ కమ్యూనికేషన్ చచ్చిపోయి యంత్రాల కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఈ రిలేషన్ అనేది ఎటువైపు వెళ్ళిపోతుందో కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దాన్ని మనం కొంత అబ్జర్వ్ చేసుకొని అటు చూడండి, చిన్నప్పుడు తనకు జరిగిందంటే పేరెంట్స్ కూడా చెప్పలేదు అనే వేళ ఆ అబ్బాయి ఉన్నాడు అంటే, అమ్మాయి ఉందంటే అసలు మనం ఎంతవరకు ఆలోచించాలి, అంటే మనం ఎటు పోతున్నాం అసలు? పిల్లలకు స్వతంత్రంగా ఫ్రీగా మాట్లాడే అవకాశం పేరెంట్స్ కల్పించట్లేదు అనుకోవచ్చా? టైం ఇవ్వట్లా. నేను చెప్పేది ఒకటే పేరెంట్స్ కి, మనం ఇప్పుడు పెట్టే సమయమే పెట్టుబడి వాళ్ళకి, ఆ పెట్టుబడి సమయాన్ని మనం పిల్లలకి ఇవ్వటం లేదు. ఏదన్నా స్కూల్ నుంచి రాగానే చదువుకున్నావా ఏం చెప్పావు ఏంటి అంతే, తిను లేదా పడుకో,
ఇలాగే ఆలోచిస్తున్నా తప్పించి వాళ్ళతో ప్రేమగా మాట్లాడదాం, వాళ్ళు చెప్పే విషయాలు విందాము అని ఆలోచన ఏ పేరెంట్స్ కి ఉండటం. పిల్లలకు అసలు టైం అనేది కేటాయించకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. 100% పేరెంట్స్ రోల్ ఇంకా రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉన్నది. ఈ కారణం నేను ఏం ట్రెండ్ చూస్తున్నానంటే, ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎడ్యుకేటర్ మాట్లాడుతున్నాను, పేరెంట్స్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ టీచర్స్ ఇంకా స్కూల్ మీద వేసిస్తున్నారు. అదొక పెద్ద ప్రాబ్లం ఇప్పుడు మనకి. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అస్సలు తీసుకోరు. ఒక సిచ్యువేషన్ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ నాకు ఏమనిపిస్తుంది, వాళ్ళ పిల్లలకి కనీసం స్కూల్ కి స్కూల్ తక్కువ ఒక ఆయాల కింద టీచర్స్ కి చూస్తున్నారు. ఇది ఒక పెద్ద ట్రెండ్ సిన్స్ లాస్ట్ 10 ఇయర్స్ నేను చూస్తున్నాను. సో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అన్ని టీచర్స్ హ్యావ్ టు డూ. ఇంకా పిల్లల మీద వారికి కంట్రోల్ వండుకుంటుంది. ద క్వాలిటీ టైం అట్లీస్ట్ 15-20 మినిట్స్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం అప్పుడు ఎప్పుడో 100%. జస్ట్ మంచి స్కూల్ పంపించిస్తే, మంచి కాలేజ్ పంపించిస్తే అది మనకి ప్రాబ్లం ఎక్కువ చేస్తుంది, కానీ తప్పు చేయదు. అంటిల్ అండ్ అండర్స్ పేరెంట్ ఫాదర్ మదర్ కమ్యూనికేషన్ పిల్లలతో లేకపోతే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని కేసెస్ చూసాను, బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఆయాలు పని మనుషులు చూసుకుంటుంటారు. వెర్ ఇస్ ద క్వాలిటీ టైం? ఆ టైంకి వాళ్ళు కంపెన్సేట్ చేయడానికి, ఆ గిల్టీ ఫీలింగ్ కి వాళ్ళు సెట్ చేయడానికి సంపాదన కోసం వాళ్ళు భూమి మీదకి తెచ్చిన వాళ్ళని వాళ్ళు మర్చిపోతున్నారు. అంతే కదండి, ప్రపంచాన్ని పరిచయం చేసిన వాళ్ళను మర్చిపోతున్నారు. ఏంటి అని ఆలోచించే తీరిక ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులకు ఎక్కువ శాతం ఉండట్లేదు. పేషెన్స్ లేదు నాకు అనిపిస్తుంది, టు బి వెరీ ఫ్రాంక్. పేషెన్స్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. పూర్వకాల పేరెంట్స్ అండ్ ఇప్పుడు పేరెంట్స్ చూస్తే దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. ఆ డెడికేషన్, కమిట్మెంట్, అది ఇంకా మీరు ఇప్పుడు హిస్టరీ చూస్తే ఎవరెవరు టాపర్స్ పిల్లలు ఉంటారు, ఎక్సలెంట్ ఎనీథింగ్, వాళ్ళ పేరెంట్స్ చాలా టైం స్పెండ్ చేశారు. మీరు సింధు, బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు నది, వాళ్ళ నాన్నగారు అయితే జాబే వదిలేశారు. సో నౌ వి హ్యావ్ సింధు. సిమిలర్లీ సచిన్ టెండూల్కర్, వాళ్ళ మదర్స్, పేరెంట్స్ ఎనీవే ఫాదర్స్ ఆర్ వర్కింగ్, మదర్స్ అట్లీస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ డిఫరెన్స్. ఇప్పుడు ఎన్ని మంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఎక్సలెంట్ ప్లేయర్స్ ఉన్నారు, పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్, గైడెన్స్ చాలా ఎక్కువ ఉన్నది. దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ ద టాప్ ప్లేయర్స్ ఆర్ టాప్ ఆర్టిస్ట్ ఎనీ వన్. అప్పుడు సూసైడ్ ఉండదు మనకి, చాలా తక్కువ అయిపోతుంది. అంటే పిల్లల పట్ల పేరెంట్స్ సరైన శ్రద్ధ తీసుకోకపోతే ఇలాంటి దారుణాలు ఇక జరుగుతూనే ఉంటాయి అని అంటారు. అంతేనా అండి? ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు. పద్మ కమలాకర్ గారు, మీరేం చెప్తారు? ఇక్కడ పేరెంట్స్ పూర్వం ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పిల్లల్ని తీసుకెళ్లేవారు, ఇప్పుడు అసలు ఫంక్షన్స్ కే పిల్లల్ని తీసుకెళ్లట్లేదు. అంటే పిల్లల్ని ఎలా అయిపోయిందంటే డబ్బు సంపాదించే యంత్రాలుగానే చూస్తున్నారు. ఓకే, వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము, షాపింగ్కో ఇంకో చోటికి ఒకవేళ ఫంక్షన్స్ కో తీసుకెళ్ళినట్లయితే ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నారని వాళ్ళ చేతికో ఫోన్ ఇచ్చేస్తారు. అంటే పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో ఎవరికి తెలియదు. అమెరికాలో ఎలా ఉంటుందంటే పేరెంట్స్ పిల్లలు ఏం చూస్తున్నారు ఏంటిది ఎక్కడి నుంచైనా చూసే అవకాశం ఉంది, కానీ మన వాళ్ళు అలా చేయరు. పేరెంట్స్ ఏం చూస్తారు పిల్లలు కూడా అదే చూస్తున్నారు. దాంతో వీళ్ళు ఏంటంటే అది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు పేరెంట్స్ చెప్పకపోవటం వల్ల కూడా ఏం చూద్దామో అదేంటో చూద్దామనే ఆలోచనతో ముందుకెళ్ళిపోయి అన్ని కూడా ఆఖరికి బిఎఫ్లు కూడా చూసేస్తున్నారు. సర్టెన్ ఏజ్ వచ్చేటప్పుడు, సర్టెన్ ఏజ్ కాదు అన్ని మనము చూస్తుంటే అన్ని వస్తూ ఉంటాయి. ఏదైనా క్లిక్ చేస్తే మీరు అన్నట్టు అవి కూడా వస్తాయి, వచ్చేసిన చూస్తున్నారు తెలియదు. అది అలా అయిపోయింది. అంటే వాళ్ళ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. 5th ఇయర్కే వాళ్ళు మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే అంత ఫాస్ట్ గా ఉన్నప్పుడు పేరెంట్స్ ఇంకెంత ఫాస్ట్ గా ఉండాలి? ప్రతిదీ కూడా నేను నాకు తెలియదు అని చెప్పడం మానేస్తున్నారు. కానీ ప్రతిదీ పేరెంట్స్ పిల్లలకి చెప్తే మటుకు వాళ్ళు ఏం అడిగినా సరే తెలియదు అనుకుండా నేను నేర్చుకొని చెప్తాను, లేకపోతే నేను అడిగి చెప్తాను, లేకపోతే వాళ్ళని అడుగమ్మా అని చెప్పగలగాలి. అలా ఎప్పుడైతే చెప్పారో వాళ్ళలో కొంత క్యూరియాసిటీ తగ్గి వాళ్ళు ఆలోచించే కెపాసిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆలోచించే కెపాసిటీ పెరిగిందో ఆటోమేటిక్ గా ఇట్స్ వైపు నుంచి వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అరే నేను ముందుకెళ్ళాలి, నేను చదువుకోవాలి అని జనరల్ గా ఎలా అయిపోయిందంటే పేరెంట్స్ చెప్పినప్పుడు సేమ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. కానీ వీళ్ళకి ఏదైతే తెలిసిందో వాళ్ళకి అదే నాలెడ్జ్ తెలుస్తుంది. అంటే మిడిమిడి నాలెడ్జ్ తో ముందుకెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ ని నాశనం చేసుకుంటున్నారు. ఇది జనరల్ గా ఎలా ఉంటుందంటే టిక్ టాక్ కానివ్వండి, ఇది సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళలో ఏంటంటే ఒక అంటే తొందరగా డబ్బు సంపాదించాలి, తొందరగా పేరు సంపాదించాలి, నేను అందరిలోకి సెలబ్రిటీ అయిపోవాలి అనే ఆలోచనలు 5th క్లాస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇలా స్టార్ట్ అవ్వడంతో అడ్డదారులు తొక్కేస్తున్నారు. ఎప్పుడైతే అడ్డదారులు తొక్కారో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరిగిపోతుంది.
ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరిగింది. అనుక్షణం నాకు గుర్తింపు కావాలి, నాకు డబ్బు కావాలి. కూడా మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత సంపాదిస్తున్నాం, పిల్లల కోసమే కదా, మీకోసమే కదా అంటారు. కానీ ఆ పిల్లల విషయంలోనే అశ్రద్ధ చేస్తున్నారు. సంపాదిస్తున్నారు, ఓకే, పిల్లల కోసమే సంపాదిస్తున్నారు, ఓకే, కానీ వాళ్ళని ఎట్లా పెంచుతున్నారు అనేది ఇక్కడ పాయింట్ కదండి. అవునమ్మా, అది అంటే పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. సంపాదించాలి కాదని నేను, కానీ ఆ సంపాదనతో పాటు పిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతున్నాం అనే ఆలోచన వీళ్ళలో రావాలి. అలా ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వాళ్ళతో టైం స్పెండ్ చేయగలుగుతారు. వాళ్ళకి అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కి కంపల్సరీ తెలియాలి. అలా తెలిస్తేనే వాళ్ళు భావితరానికి ఒక చక్కటి పౌరులుగా మనం తయారు చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఫైనల్ గా అంటే పిల్లల ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చినా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి, వాళ్ళకు మెడిసిన్స్ వాడాలి. పిల్లల విషయంలో అశ్రద్ధ చేయొద్దు. వాళ్ళకు వాళ్ళకి కాస్తన్న టైం కేటాయించి వాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటారు. అంతే కదా రేఖ గారు, పద్మ గారు? ఏంటండి, పిల్లలతో బాగా ఆటలాడుకోవాలి, ఆటలాడుకోవాలి, మాట్లాడుకోవాలి, వాళ్ళతో టైం కేటాయించాలి మొత్తానికి. టచ్, టైమ్, టోలరెన్స్ అంటే ట్రస్ట్, ఓకే, టైం కేటాయించాలి, టచ్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటే మటుకు పిల్లలు మంచి వాతావరణంలో పెరుగుతారు, మంచి ఆలోచనలు వస్తాయి, ఫ్యూచర్ లో వాళ్ళు మంచి స్థాయికి ఎదుగుతారు. అంతేనా? థ్యాంక్ యూ రేఖ గారు అండ్ థ్యాంక్ యూ పద్మ గారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.